మేష రాశి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తరువాత వృషభరాశి. వృషభరాశి ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. తరువాత మిథున రాశి. ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగం ఇతరులతో వాదనకు వెళ్ళకపోవటం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలిసి రావు. తరువాత కర్కాటక రాశి. కర్కాటక రాశి గృహమున సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. తరువాత సింహరాశి. సింహరాశి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. తరువాత కన్యారాశి. కన్యారాశి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. తరువాత తులారాశి. తులారాశి కొత్త వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగంన శ్రమాధిక్యత పెరుగుతుంది. తరువాత వృశ్చిక రాశి. తరువాత వృశ్చిక రాశి చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృధా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తరువాత ధనుసు రాశి. ధనుసు రాశి ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. తరువాత మకర రాశి. మకర రాశి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. తరువాత కుంభరాశి. కుంభరాశి వ్యాపారాలు మందగొండగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. తరువాత మీనరాశి. అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగమున మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.